epoojastore.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విషయాలు బయట కలిసి వచ్చే విధంగా ఉన్నా ఇంట్లో అశాంతితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకురావటం, ప్రతి విషయంలోనూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, భర్త అనేటువంటి గౌరవం లేకుండా నోటుకొచ్చిన తిట్టల్లా తిట్టడం, ప్రతి విషయంలో కూడాను నా వాళ్ళని విమర్శించడం, నా వ్యక్తిత్వాన్ని, నేను వేసుకునే డ్రెస్సుని, నేను మాట్లాడే విధానాన్ని, ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా కూడాను నన్ను ఒక పనికిరాని వ్యక్తిగా దూరం పెట్టి చూస్తోంది. ఇలాంటి వ్యక్తులతో ఎన్నాళ్ళు సహజీవనం చేయగలుగుతాం? ఏదో విధంగా పరిష్కారం చేసుకొని శాశ్వతంగా విడిపోవటమే మంచిది అనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. మిగిలిన వాళ్ళకి ఆర్థిక, విద్యా, సాంకేతిక, వైద్య విద్యల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంటుంది. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు ఏవో చూసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని ఏర్పరిచి మిగిలిన కార్యక్రమాలు మీరు చూసుకుంటారు. ఏది ఏమైనా మనం నైతిక ధర్మాన్ని విస్మరిస్తే ఎప్పటికీ బాగుపడం. మన ధర్మాన్ని మనం కాపాడాలి, ధర్మంగా నడుచుకోవాలి అనే పద్ధతిలో మీరు చెప్పే మాటలు మీ సన్నిహితులకి, మీ బంధువులకి, మీ సహోదర వర్గానికి కూడా నచ్చనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఒకళ్ళ అభిప్రాయంతో సంబంధం లేకుండా మీ అంతరాత్మ చెప్పిన విధంగా, మీ అంతరాత్మ సాక్షిగా మీరు నడుచుకుంటారు. మీ సిద్ధాంతాన్ని మీరు కాపాడుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం లభిస్తుంది. జీవితాశయం కోసం కష్టపడి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి శకునాలు గోచరిస్తున్నాయి. ఏ విధంగా అయినా సరే అనుకూలమైన ఫలితాల్ని మనం పొందగలుగుతాం అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటారు. మెడిటేషను, యోగా వల్ల మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అందులో కూడా ఎలాంటి సందేహం లేదు. నూతన భాషలు నేర్చుకోవాలని, జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని, అదేవిధంగా మీరు రాసిన గ్రంథాలని వేరే భాషల్లో తర్జుమా చేయాలని, మీ ప్రతిభా పాఠవాళ్ళని 10 మందికి చాటి చెప్పాలని, ఎంతగానో కష్టపడతారు, కృషి చేస్తారు, సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. శక్తివంతమైనటువంటి మిత్రవర్గం మీకు ఉండటం మీ అదృష్టం. వాళ్ళ ద్వారా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీ యొక్క ఆలోచనలకి పదులు పెట్టి మరింత మంచి మార్గంలో వాళ్ళు నడిపించగలుగుతారు. ఇలాంటి మంచి వాతావరణం ఉన్న పరిస్థితిలో మీరు సానుకూలమైన ఫలితాలనే పొందగలుగుతారు. ఒక స్త్రీ వల్ల ఈ వారం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కానీ, మానసికమైన అశాంతి కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజలకు, నోములకు, వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు epoojastore.in. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. న కార్తీకు సమమాస నచ దైవం శివాత్మరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోటి లేదు. పరమేశ్వరుని మించినటువంటి
దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రము వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయ పూట అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ పేరు, గోత్రనామాలు పంపించి ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు, ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి, ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రుడికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును, నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువునకు కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి, వాయుర్వ అపామాయతనం ఆయతనవాన్ భవతి, యోవ యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవత వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసికోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు, పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్య నాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర 10 గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.